మేఘా, లేచేసావా? ఎలా ఉన్నావు? ఎక్కడికి? పనుంది. నీకు బాగా ఫీవర్ ఉంది మేఘా, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. ఐఎమ్ ఓకే. ఏం పని? ఏదో మళ్ళీ రోడ్డు మీద కూర్చోడమేగా. తెలిస్తే ఎందుకు అడుగుతావు? నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో నేను అతన్ని చూశాను. ఇందాక యాక్సిడెంట్ చేయబోయిన అతనేగా. అతని అడ్రస్ కనుక్కోమని మన వాళ్ళని పంపాను. వాళ్ళు కనుక్కోగానే నేను అతన్ని పిలిపిస్తాను, సరేనా? ఎలా కనుక్కుంటావు? తను ఆ రోడ్లో 2 సార్లు వెళ్ళాడు, మళ్ళీ వెళ్తాడు. ఆ ఏరియాలో ఎక్కడో ఉంటాడు. కనుక్కోవడం కష్టం కాదు. నువ్వు రెస్ట్ తీసుకోమేగా ప్లీజ్. నిజంగా కనుక్కుంటావా? నువ్వు లోపలికి వెళ్ళి పడుకుంటేనే. హలో. హాయ్ దేవి. హాయ్. ఈరోజు వెళ్ళిపోతున్నాను 6:00 కి. నువ్వు కూడా వస్తే బాగుండేది, బట్ నీకు టైం కావాలి కదా అని డాడ్ అన్నారు. ఇట్స్ ట్రూ, నేను ట్రబుల్ చేయను, వెళ్ళిపోతాను. వెళ్ళే ముందు ఒక విషయం మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం. ఏంటి? నీతో కాదు, మున్నాతో. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తన నంబర్ ఇవ్వు, కాల్ చేస్తాను. నాకు మున్నగారికి మధ్య రహస్యాలుండవు ఈశ్వర్. నువ్వేం చెప్పాలనుకున్నా నాతో చెప్పు. నిజమే కదా, మీ ఇద్దరి మధ్య రహస్యాలుండవు. యూఆర్ ఇన్ లవ్. ఓకే, నీకే చెప్తాను. నేను డీజీ ఆర్కే నాయుడుని చూశాను చాలా దగ్గర నుంచి. నా సంగతి పక్కన పెట్టు, నువ్వు ఆయన ఇంట్లో ఉంటున్నావు, నాకన్నా దగ్గర నుంచి చూస్తున్నావు, రోజూ చూస్తున్నావు. నీకేమనిపించలేదా? అంటే? నాకు అర్థం కావట్లేదు. అదే దేవి, ఆర్కే నాయుడికి మున్నాకి మధ్య పోలిక నువ్వు గమనించి ఉంటావు కదా. గమనించాను, కొంచెం పోలిక ఉంది. అలా ఒకరిని పోలిన వాళ్ళు ఒకరుంటారు కదా. కొంచెం పోలిక కాదు దేవి, చాలా పోలిక. మున్న ఆర్కే నాయుడికి జిరాక్స్ కాపీలా ఉన్నాడు, జస్ట్ ఏజ్ డిఫరెన్స్ అంతే. అందులో అంత ఆశ్చర్యపోవాల్సింది కానీ
మున్నాగారికి చెప్పాల్సింది కాని ఏముంది ఈశ్వర్? చాలా దగ్గర పోలికలున్న మనుషులు కూడా ఉంటారు కదా. అంటే నీకు తెలీదా, మున్నా ఆర్కేకి కొడుకని నీకు మున్నాకి ఆర్కేకి ఎవ్వరికి తెలీదా? సికందర్ మీకు చెప్పలేదా? ఇంట్రెస్టింగ్.